हाय व्यूअर्स, वेलकम टू कदंबमाल। इप्पुडु नेनु मीकु चूपिंचेदि मिनपसुनि उंडलु। दीनिकि इप्पुडु ग्लास मिनपप्पु स्टव् मीद पैन पेट्टि दांट्लो पोसानु। अवि एर्रगा दोर रंगु वच्चेदाका वेयिंचुकोवालि। ఇప్పుడు ఇవి దోరగా వేగుతున్నాయి। వేగినాక దింపే ముందు ఒక ఇప్పుడు ఈ గ్లాసుడు పప్పుకి ఒక పెద్ద స్పూనుడు బియ్యం వేయాలి। అవది ఎందుకంటే మనకి ఆ మినపసుని ఉండ నోట్లో చుట్టుకోకుండా ఉంటుంది। లేకపోతే నోటికి అంగిలికి చుట్టుకుపోతుంది। అలా చుట్టుకోకుండా ఉండటం కోసం ఈ పని అన్నమాట। సన్న సెగ మీద చక్కగా వేయించుకోండి నిదానంగా। ఎక్కడ నల్ల గింజ మాడినట్టు రాకుండా నిదానంగా వేయించుకోండి। ఇదిగోండి ఇవి వేగాయి, దగ్గరికి వచ్చేసింది। బియ్యపు గింజలు కూడా వేసాను। అదిగో దీని బియ్యపు గింజలు వెంటనే ఆ వేడికే అదిగో అలా తెల్లగా అయిపోతాయి। అది చక్కగా అందులో కొంచెం బరకతనం వస్తే బియ్యం గింజ బరకతనం కోసం అన్నమాట మనం వేసేది। అప్పుడు మనకి నోటికి చుట్టుకోకుండా ఉంటాయి। అది ఇవిక వేగనివి తీసేయొచ్చు। స్టవ్ తీసేసి చల్లారనిచ్చి మనం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది। ఇదిగోండి మినప గుళ్ళు గ్లాసుడైతే బెల్లం 1/4 గ్లాసు సరిపోతుంది। ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకున్నాక ఇది బాగా మెత్తగా గ్రైండ్ అయినాక బెల్లం కూడా అందులోనే వేసి గ్రైండ్ చేస్తే సరిపోతుంది। పంచదార ఇష్టపడే వాళ్ళు పంచదారతో అయినా చేసుకోవచ్చు, కొలతలు మాత్రం ఇవే। ఇది చూడండి గ్రైండ్ చేశాను। ఇప్పుడు ఇది టోటల్ గా మెత్తగా పిండిలాగా అవ్వవసరలా। ఇదిగో నేను మీ ప్లేట్ మీద పల్చగా వేస్తాను, తెలుస్తుందేమో చూడండి। కొంచెం బరకగా ఉండాలి, మన బొంబాయి రవ్వ కంటే సన్నటిది కొంచెం బరకతనం అనేది ఉండాలి। అప్పుడు మనకి నోటికి చుట్టుకోకుండా ఉంటుంది। ఎక్కువ బరకగా ఉంటే బాగుండదు, కటుకు కటుకుమంటుంది తినేటప్పుడు। అది మీరు ఒకటి రెండు సార్లు చేస్తే మీకు అర్థమైపోతుంది తిని చూసినాక। ఇప్పుడు దీంట్లోనే ఈ 1/4 గ్లాసు బెల్లం కూడా వేసేసి గ్రైండ్ చేయొచ్చు। చూడండి ఇప్పుడు బెల్లం కూడా గ్రైండ్ అయిపోయింది ఇందులో। ఇది ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకోవాలి। బెల్లం మరీ పెద్ద ముక్కలు ఉండనివ్వకండి, బ్లేడ్ కడ్డంబడే పరిస్థితి ఉంటుంది। అందుకని సమంగా సన్నగా తరుక్కుని ఇందులో వేసుకోండి జార్లో। ఇది ఇది మినపసుని, దీన్ని ఇప్పుడు మనం కాచిన నేతితో కలిపి ఉండ చేయాలి। నచ్చిన వాళ్ళు యాలక పొడి వేసుకోవచ్చు, లేదు మినపసున్ని వాసనే కమ్మగా సరిపోతుంది అనుకున్న వాళ్ళు యాలక పొడి వేసుకోకుండా అయినా చేసుకోవచ్చు। అది ఇప్పుడు మనం మినపసున్ని గ్రైండ్ చేసుకోవటం అయిపోయింది కదా। ఇప్పుడు స్టవ్ మీద మూపుడు పెట్టి ఒక 100 గ్రాములు నెయ్యి వేడి చేసుకోవాలి। ఇది బాగా వేడైంది। ఇది మనము మినపసున్నిలో పోస్తే బుసబుస పొంగాలి మినపసున్ని, అలా కాసుకోవాలి। కాసుకుని ఇదిగోండి అదిగో అలా పొంగు రావాలి పిండి। ఇప్పుడు అలా పొంగిన దాన్ని ఇదిగోండి
మొత్తం అనేతిలో కలిసేలాగా తిప్పుకోవాలి ఆ వేడి మీద. అప్పుడు ఇందులో ఉన్న బెల్లం కూడా వేడెక్కుతుంది. అది అలా మొత్తం కలిసిపోవాలి. ఇప్పుడు మనం దాదాపు 300 గ్రాములు మినపప్పు పోసాం వేయించడానికి, 100 గ్రాములు నెయ్యి వేసాం. ఆ గ్లా అంటే ఆ 300 గ్రాముల గ్లాస్తో మినపప్పు పోస్తే అదే గ్లాస్తో కొలత 1/4 గ్లాస్ మాత్రమే బెల్లం వేసుకున్నాం సరిపోతుంది. ఇది చాలా సింపుల్. ఇది పిల్లలకి చాలా మంచి పోషకాహారం. మనం స్వీట్ షాప్కి వెళ్ళి తెచ్చుకునే అంతసేపట్లో ఇంట్లో చేసుకోవచ్చు ఇవన్నీ. వీటిని గురించి మనకు తెలిసి ఉండాలి చేయటం అంతే. ఇదిగో ఈ వేడి ఆరకుండానే ఉండజుట్టుకోవాలి. అదిగో చూడండి, మరీ చేతులు కాల్చుకోనక్కర్లేదు, తగు మాత్రంగా ఉంటుంది వేడి అంతట్లో అనేవి కలిసేటప్పటికి. తప్పకుండా చేసి చూడండి. మీరు ఎలా చేయగలిగారు ఏంటి కామెంట్ బాక్స్లో నాకు మెసేజ్ పెట్టండి. చక్కగా ఎప్పటికప్పుడు మీకు కొత్త వీడియోలు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. తప్పకుండా చేసి చూడండి. ఎదిగే పిల్లలు ఉన్న ఇంట్లో మంచి ఆహారం ఇది.